నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. అఘోరిని మనం గత కొద్ది నెలలుగా చూస్తూ ఉన్నాము. అఘోరిని ఏదైతే ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర మరి ఘర్షణలు కానీ లేకుంటే ముత్యాలమ్మ టెంపుల్ ఏదైతే విగ్రహాన్ని ధ్వంసమైనప్పుడు తనైతే హైదరాబాద్కి అయితే వచ్చింది. అంతవరకు కూడా అఘోరిని అంటే ఎవరు, అసలు అఘోర్లు ఉంటారా, నాగసాధులు ఉంటారా అని కూడా అంతమందికి ఎవరు కూడా తెలియదు. తను వచ్చిన తర్వాత తను నగ్నంగా ఉండడము, ఆ నగ్నంగా తనను అందరు చూసి వీడియోలో సోషల్ మీడియాలో అలచడం చేయడం వల్ల కొంత మరి అందరికీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో తను చేసిన చేష్టలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు కొత్తగా తను మామునూరులో చేసిన ఘటన పైన అయితే తన మీద కేసు కూడా ఫైల్ అయ్యింది. మామునూరులో సంబంధించిన శ్మశాన వాటికలో తను రాత్రి సమయంలో చేసిన పూజలలో జంతువులను బలి ఇవ్వడం, రక్తార్పణ చేయడం అలాంటి కార్యక్రమాలు చేసినందుకు కానీ తనకి మామునూరు పిఎస్లో అయితే కేసు ఫైల్ అయింది. సెక్షన్ 325 అంటే 325 బిఎన్ఎస్ 11(1)(a) కింద అయితే తనైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అదేవిధంగా అక్కడ జంతువులను హింసిస్తూ ఉంది అన్నట్టు కూడా పిసిఏ కింద కూడా తననైతే చట్టం కింద అయితే తనను అదుపులోకి తీసుకోవాలన్నట్టు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అంటే జంతువులను కూడా హింసిస్తూ ఉంది. పిసిఏ చట్టం ఏం చెప్తా ఉందంటే అది మనకి జంతువులకు సంబంధించిన చట్టం. అక్కడ వాళ్ళు హింసించింది అంత విధంగా, అసలు ఆమె ఏదైతే కోడిని కూడా ఏ విధంగా అక్కడ రక్తార్పణ చేసిన విధానంగానే ఆ వీడియోలో ట్రోల్ అవుతా ఉంది. వాటిపైన చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా మామునూరు సంబంధించిన పోలీసు వాళ్ళకైతే మరి కంప్లైంట్ ఇచ్చారు. మరి అక్కడ ఎందుకు ఏంటి ఆ విషయాలు కూడా తెలుసుకోవాలి. తను అక్కడ గతంలో కూడా అక్కడ 19వ తారీఖు అంటే అక్కడ రేవంత్ రెడ్డి కూడా పర్యటించాడు అక్కడ వరంగల్లో. మరి రేవంత్ రెడ్డి కోసం అక్కడ ఎటువంటి శుద్ర పూజలు చేశారా, లేకుంటే ఎవరి కోసం చేశారు? ఎందుకంటే ఆ సమయంలో వారు వరంగల్కి రేవంత్ రెడ్డి వచ్చాడు కాబట్టి మరి ఆ సమయంలో ఎందుకు చేసింది, లేకుంటే తను ఏ ఉద్దేశంతో ఆ నైటు శుద్ర పూజలు చేసింది, శివాల మీద తను చేస్తున్న పూజలు ఏంది, అసలు ఇవన్నీ అక్కడ ఉన్న స్థానికులకి కొంత భయాందోళనకైతే కల్పించిన సందర్భాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా తను మామునూరు శ్మశాన వాటికలో ఉన్నప్పుడు అక్కడ సంబంధించిన కొంతమంది హిజ్రాలు కూడా అక్కడ మా దగ్గరికి వెళ్ళడం అయితే జరిగింది. తాను వాళ్ళతో మాట్లాడకపోవడము, వాళ్ళు ఏమి అడిగినా కానీ తను సమాధానం చెప్పకపోవడము, తను ఏదైతే మూర్ఖంగా తను ఏదైతే నేను హిందూ ధర్మాన్ని తను గతంలో నుండి కూడా తను చెప్తా ఉంది సనాతన ధర్మాన్ని నేను కాపాడడానికి వచ్చిన, ఇక్కడ మసీదులను తీసేయండి, ఇక్కడ అది చేయండి, ఇది చేయండి అని కూడా ఎన్నెన్నో మాటలు చెప్పిన తాను ఇప్పుడు మరి ఎందుకు ఈ విధంగా చేసింది అన్నట్టు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ కొంతమందికి భయాందోళనకి గురైంది. ముఖ్యంగా ఏంటంటే తన మీద కేసు పెట్టడానికి గల కారణాలు ఏంటంటే రాత్రి సమయంలో సరే అఘోరిళ్ళు ఎలా ఉంటారనేది కూడా మన మానవాళ్ళకి ఇప్పుడు ఈమె వచ్చిన తర్వాత అఘోరిళ్ళు ఎలా ఉంటారా అలా ఉంటారా కొన్ని వీడియోస్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం తప్ప నిజమైన అఘోరిళ్ళు ఎవరైనా మాట్లాడారా అనే విషయాలు మనం చూస్తే ఎక్కడ కూడా అఘోరులు నాగసాధులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రాలేదు. వచ్చినా కానీ మాట్లాడలేదు. ఈమె వచ్చిన తర్వాత కూడా కొంత చర్చనీయంగా అంశంగా మారిపోయింది. మరి ఎందుకు తను శ్మశాన వాటికలో ఉంటాను, శివాలయం తింటాను అని చాలా విషయాలు చెప్పినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే జీవన జరుగుతూ ఉందంటే ఈ మానవాళి జీవనంలో చాలామంది ఇలాంటి విషయాలకు భయపడుతూ ఉంటారు. ఈ సందర్భంలో తను చేసిన కార్యక్రమాలు కానీ ఆ వీడియో చూసిన తర్వాత కూడా ఏ విధంగా ఉందంటే చాలా భయాందోళనకంగా ఉంది. శుద్ర పూజలు చేసుకుంటూ తను ఏదైతే తన పూజలు ఏవైతే కానీ వాళ్ళు శివార్పణ అంటుంది, అదంటుంది, ఇదంటుంది, అవి ఏమన్నా కానీ ఎదుటి వారికి భయాందోళన కలిగించే విధంగా ఉండకూడదు. ఆ విధంగా తను చేస్తూ ఉంది. అదేవిధంగా జంతువులను బలి తీసుకుంటుంది, జంతువులను హింసిస్తూ ఉంది అనే నేపథ్యంలో పిసిడబ్ల్యూఏ కింద చట్టం కింద తనను కేసు ఫైల్ చేశారు. అదేవిధంగా బిఎన్ఎస్ 325(11)(a) కింద కూడా తనకి ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయినట్టు కూడా కనబడుతూ ఉంది. ఈ మామునూరు సంబంధించి అంటే వరంగల్లో తను కొద్ది రోజులు అయితే సంచరించింది. తను వెళ్ళిన తర్వాత అంటే కేసు నిన్న మరి మార్నింగ్ అయితే మరి కేసు ఫైల్ అయినట్టు కూడా మనకైతే కనబడుతూ ఉంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి తన మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో మనమైతే చూడాలి. అదేవిధంగా గతంలో కూడా చూసాం, ఇదేం కొత్త కేసు కాదు తనకి. ఎందుకంటే డీజీపీ గారికి కూడా కేసులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మన అడ్వకేట్ రాజేష్, మనకు తెలిసిన అడ్వకేట్ రాజేష్ కూడా మరి అక్కడ సంబంధించిన అడ్వకేటర్కి మన డీజీపీ కూడా తన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి, తనను అదుపులోకి తీసుకోవాలి, తన మెంటల్గా బాగాలేదు, తన వల్ల మత ఘర్షణలు వస్తాయి, తన సిచ్యువేషన్ బాగాలేదు, తనని ఈ ఆరోపణలన్నీ చేస్తూ తను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన దాఖలాలు కూడా చూసాము. ఆ కంప్లైంట్ కూడా మరి వాళ్ళు పోలీసు వ్యవస్థ వాళ్ళు మరి అది ఇంతవరకు ముందు తీసుకెళ్లారో ఆ విషయాలు పూర్తి స్థాయిలో మనకి అడ్వకేట్ గారు కూడా వాళ్ళు వివరించలేదు. అసలు ఎటువంటి
పని చేయాలని అనుకుంటుంది, అఘోరి తను ఏం చేయాలని అనుకుంటుంది, అఘోరి తన విషయాలు ఏంటి, అసలు ఇలా జంతువులను హింసిస్తూ ఉండడానికి గల కారణాలు ఏంటి, తను ఏమన్నా అంటే తను చెప్పింది ఏంది ఫస్ట్, తను ఇక్కడికి వచ్చినప్పుడు మాంసం అంటే నేను మనుషుల యొక్క శర్మ అంటే చనిపోయిన వాళ్ళ యొక్క బాడీలో ఒక చిన్న పాట తింటానని చెప్పింది, కానీ మళ్ళీ ఆడామే కోడిని బలిస్తూ ఉంది. ఆ కోడిని బలించడం మనము అంత పెద్ద నేరంగా మనం పరిగణించాం, కానీ తను హింసించే విధానం కానీ తను చేసిన ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు భయంకరంగా ఉందన్న అన్నందుకు కేసు అయితే ఫైల్ చేశారు. మొత్తానికి తన మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది మామునూరు పోలీస్ స్టేషన్లో. మరి అఘోరి మరి ఎలా స్పందిస్తుందో మనం అయితే చూడాలి. ఇప్పటికీ అఘోరిని ఏం చెప్తా ఉందంటే వాళ్ళ గురువుగారు తనని గురువు తన కొంతవరకైతే మరి మీడియాకి దూరంగా ఉండమని చెప్పారని కూడా తను ఏం చే అంటే మనం మాట్లాడడానికి ట్రై చేసినప్పటికీ